సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి కాలనీస్ కంపెనీ లిమిటెడ్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఒక శుభవార్త తెలియజేసింది సింగరేణి సంస్థలో ఖాళీ ఉన్న ఆరు వందల యాభై యొక్క ఖాళీలను భర్తీ చేయడం కోసం తొలి విడతగా మూడు వందల డెబ్బై రెండు పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది ఈ సదవకాశాన్ని అందరూ సింగరేణి సంస్థ భర్తీ చేయనున్న ఉద్యోగాల్లో తొలి విడతగా మూడు వందల డెబ్బై రెండు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ను జనవరి ఇరవై ఒకటో తేదీన విడుదల చేసింది యాజమాన్యం గురువారం నాడు విడుదల చేసిన తొలి ఉద్యోగ నోటిఫికేషన్లు ఏడు రకాల ఉద్యోగాలకు సంబంధించిన మూడు వందల రెండు పోస్టుల భర్తీకి సింగరేణి సంస్థ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల్ని ఆహ్వానించింది వీటిలో మూడు వందల ఐదు పోస్టుల్ని లోకల్ వారికి కేటాయించగా అరవై ఏడు పోస్టుల్ని అన్ రిజర్వ్డ్గా ప్రకటించింది లోకల్ పోస్టులు అంటే సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్ ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాలకు చెందిన అభ్యర్థులన్నమాట ఈ నాలుగు జిల్లాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత పదహారు జిల్లాలుగా విభజించబడిన విషయం మీకు విదితమే ఇక అన్ రిజర్వ్గా ప్రకటించిన అరవై ఏడు పోస్టులకు యావత్ తెలంగాణ జిల్లాలకు చెందిన వారందరూ కూడా అర్హులే సింగరేణి చూడవచ్చు ఫిట్టర్ ట్రైని నూట ఇరవై ఎనిమిది ఖాళీలు ఉండగా లోకల్ వారికి నూట ఐదు అన్ అనగా అందరికి ఇరవై మూడు పోస్టులని కేటాయించారు ఎలక్ట్రీషియన్ ట్రైని యాభై ఒక్క ఖాళీలు లోకల్ వారికి నలభై మూడు అన్ ఎనిమిది వెల్డర్ ట్రైనీ యాభై నాలుగు

లోకల్ వారికి అరవై ఏడు అన్ రిజర్వ్డ్ వారికి పదిహేడు కేటాయించారు పై ఉద్యోగాలకు సంబంధించిన వయో పరిమితి విద్యార్హతలు జీతపత్యాలు ఫీజు చెల్లింపు మొదలైన అన్ని వివరాలు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ఎస్సిసిఎల్ మైన్స్ డాట్ కాకు వెళ్లి అక్కడ పేజీలో గల క్యారీస్లో లింకును ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు అర్హులైన అభ్యర్థులందరూ ఈ నెల ఇరవై రెండవ తేదీన మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఫిబ్రవరి నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా సింగరేణి వెబ్సైట్లోని కెరీర్ లింకు నుండి తమ దరఖాస్తులు ఉంటుంది దరఖాస్తుతో పాటు తమ అర్హతల సర్టిఫికేట్లను ఆన్లైన్లోనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అయితే ఎవరూ తమ దరఖాస్తుల హార్డ్ కాపీల్ని సింగరేణి రిక్రూట్మెంట్ విభాగానికి పంపవద్దని అధికారులు తెలియజేస్తున్నారు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తున్న సమయంలోనే ఎస్బీఐ లింక్ ద్వారా రెండు వందల రూపాయల రుసుము కూడా చెల్లించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ప్రకటించిన అన్ని ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితి ముప్పై సంవత్సరాలు అయితే ఎస్సీ ఎస్టి బీసీ కులాల వారికి మాత్రం ఐదు సంవత్సరాల వరకు సడలింపు ఉంది ప్రస్తుతం సింగరేణిలో పనిచేస్తూ ఈ పరీక్షలకు హాజరు కాగోరే వారికి వయోపరిమితి నిబంధన వర్తించదు అలాగే పరీక్ష ఫీజు కూడా వారు చెల్లించాల్సిన అవసరం ఉండదు ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఒక ప్రకటన చేస్తూ సింగరేణి నిర్వహిస్తున్న ఉద్యోగ నియామకాలు తెలంగాణ ప్రాంత నిరుద్యోగులకు ముఖ్యంగా సింగరేణి విస్తరించి ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ కరీంనగర్ ఖమ్మం వరంగల్ జిల్లాల్లోని తగిన అర్హతల గల నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశమని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు నియామక ప్రక్రియలో కేవలం రాత పరీక్ష ద్వారానే ఎంపిక ఉంటుందని ఇంటర్వ్యూ అనే ప్రక్రియ ఉండదని పైరువిరి చేసి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఎవరు చెప్పినా అది పచ్చి బూటకమని అటువంటి మోసకారుల మాటలు నమ్మవద్దని హెచ్చరించారు ఈ విధంగా ఎవరైనా సింగరేణిలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ప్రలోభ పెడుతున్నట్లు దృష్టికి వస్తే సింగరేణి విజిలెన్స్ శాఖకు వెంటనే తెలియజేయాలని అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు కనుక కష్టపడి చదివి ఉద్యోగం సాధించాల్సిందిగా ఆయన గురువారం నాడు ఒక ప్రకటనలో ఉద్యోగార్థులకు పిలుపునిచ్చారు సింగరెడ్డి కాలరీస్ కంపెనీ ఒక్క తెలంగాణ రాష్ట్రానికి పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బొగ్గు గనులు తెరవాలని బొగ్గు ఉత్పత్తి ప్రారంభించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఆకాంక్షించారు ఆయన ఆకాంక్ష మేరకు సింగరెడ్డి సంస్థ ఒడిస్సా రాష్ట్రంలో నైనీ బొగ్గు బ్లాక్ నుంచి త్వరలోనే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించనున్నది ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో అక్కడి ప్రజలు సింగరెడ్డి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తమ ప్రాంతంలో బొగ్గుగని తవ్వడానికి ఎటువంటి అభ్యంతరం లేదు అని సానుకూలంగా స్పందించారు సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఇతర రాష్ట్రాలకు కూడా విస్తరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆకాంక్ష త్వరలోనే వాస్తవ రూపం దాల్చనుంది సింగరేణి సంస్థ ఒరిస్సా రాష్ట్రంలో చేపడుతున్న నైని బొగ్గు బ్లాక్కు దాదాపు అన్ని అనుమతులు పూర్తవుతున్న నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు పూర్తిగా తమ సానుకూలతను తెలిపారు ఒరిస్సా రాష్ట్రంలోని కరోడ్ బహాల్ అనే గ్రామంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఆరు గ్రామాలకు సంబంధించిన దాదాపు ఐదు వందల మంది పాల్గొని సింగరేణి సంస్థ తమ ప్రాంతంలో బొగ్గుగాని తవ్వడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదు అని స్పష్టం చేశారు

అధికారులు ప్రజా ప్రతినిధులు కూడా ఈ సందర్భంగా సానుకూలంగా మాట్లాడడం పట్ల సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేశారు ఒడిశా ప్రభుత్వ అధికారులకు స్థానిక ప్రజా ప్రతినిధులకు ప్రజలకు తన ధన్యవాదాలు తెలియజేశారు ఒడిశాలోని నైని బొగ్గు బ్లాక్ కు సంబంధించిన అన్ని అనుమతులు పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాభిప్రాయ సేకరణ కూడా అనుకూలంగా వచ్చినందున ఇక్కడ నుంచి బొగ్గు ఉత్పత్తికి వేగంగా అడుగులు వేయనున్నట్లు ఆయన తెలియజేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో పది లక్షల టన్నుల బొగ్గును ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంటామని ఆ తర్వాత ప్రతి ఏడాది వంద లక్షల టన్నుల బొగ్గును ఈ నుంచి వెలికి తీస్తామని పేర్కొన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకాంక్ష నెరవేరుతున్నందుకు తన హర్షం వ్యక్తం చేశారు ఒడిశా రాష్ట్రంలోని అంగుల్ జిల్లా కరోడ్ లో జనవరి ఇరవయో తేదీ జరిగిన కార్యక్రమానికి జిల్లా అడిషనల్ డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీ సంతోష్ కుమార్ ప్రధాన్ అధ్యక్షత వహించారు సబ్ కలెక్టర్ శ్రీ బాసుదేవ్ సత్పతి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రీజినల్ ఆఫీసర్ శ్రీ అనూప్ కుమార్ మాలిక్ సింగరేణి అడ్వైజర్ నైనీ బ్లాక్ శ్రీ సిహెచ్ విజయరావు కన్సల్టెంట్ ధరణిధరన్ నాథ్ ప్రాజెక్ట్ అధికారి శ్రీ రవీంద్ర చౌదరి ఇంకా ఇతర అధికారులు దీనిలో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గు దేశ అవసరాలకు విద్యుత్ ఉత్పాదనకు ఉపయోగపడుతుందన్నారు సింగరేణి సంస్థ పర్యావరణ హితంగా బొగ్గు తవ్వకాలు జరుపుతుందని సామాజిక బాధ్యతగా స్థానిక గ్రామాల్లో పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని వివరించారు సింగరేణి సంస్థకు సంబంధించిన పలు అంశాలను అడ్వైజర్ నైనీ బ్లాక్ శ్రీ సిహెచ్ విజయరావుతో పాటు ప్రాజెక్ట్ అధికారి శ్రీ రవీంద్ర చౌదరి వివరించారు all of you of the outline of the company that is synchrony college company limited and the importance of this project naini coal mine సింగరేణి సంస్థ ఈ భారీ సదస్సును డిజిటల్ కార్టోగ్రఫీ సర్వీసెస్ అనే సంస్థ వారి భాగస్వామ్యంతో విజయవంతంగా నిర్వహించింది సదస్సులో పాల్గొన్న స్థానిక ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు మరియు స్థానికులు కూడా సింగరేణి సంస్థ నైనీ బ్లాక్ నుండి బొగ్గు తీయడం పట్ల తమకు ఎటువంటి అభ్యంతరం లేదని పేర్కొన్నారు మొత్తం మూడు వందల నలభై మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు గల ఈ బ్లాక్ నుంచి ఏడాదికి లక్షల టన్నుల చొప్పున మరో ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు నైని బొగ్గు బ్లాక్ నుంచి సింగరెడ్డి సంస్థ బొగ్గు ఉత్పత్తి చేయనుంది మొత్తం తొమ్మిది వందల పన్నెండు హెక్టార్ల విస్తీర్ణంలో ఈ గనిని తవ్వుతుండగా దీనిలో ఏడు వందల ఎనభై మూడు హెక్టార్లు అటవీ భూమే ఉంది ఈ గనికి చుట్టుపక్కల మొత్తం ఆరు గ్రామాలు ఉన్నప్పటికీ కేవలం ఒక గ్రామానికి సంబంధించిన పద్నాలుగు ఇళ్లు మాత్రమే ప్రాజెక్టు వల్ల తరలింపుకు గురవుతున్నాయి నిబంధనల ప్రకారం సిగరెట్ సంస్థ ఇప్పటికే ప్రభావిత గృహాలకు అలాగే భూములకు నష్టపరిహారాన్ని చెల్లించింది సిగరెట్ సంస్థ కోటి పద్దెనిమిది లక్షల రూపాయలతో పలు సామాజిక బాధ్యత కార్యక్రమాలను కూడా చేపట్టింది ఇరవై నాలుగు చోట్ల బోర్హోల్స్ మంచినీటి ట్యాంకులు రోడ్లు అలాగే నిరుద్యోగ యువతకు మోటార్ డ్రైవింగ్ టైలరింగ్ శిక్షణ వంటివి అందజేసింది సింగరేణి సంస్థ ఒడిశాలో ప్రారంభిస్తున్న నైనీ బొగ్గు బ్లాక్ ప్రస్తుతం సింగరేణిలో గల ఓసి గనుల కన్నా ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది ప్రస్తుత సింగరేణి ఓసి గనులు ఒక టన్ను బొగ్గు ఉత్పత్తి చేయాలంటే ఆరు నుంచి ఏడు క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించాల్సి ఉంటుంది అయితే నైనీ బొగ్గు బ్లాక్ లో మాత్రం ఒక టన్నుకు కేవలం రెండు పాయింట్ ఐదు ఎనిమిది క్యూబిక్ మీటర్ల మట్టి తొలగిస్తే సరిపోతుంది అంతేకాదు ఇక్కడ దొరికే బొగ్గు కూడా ఎంతో నాణ్యమైంది సగటున జీ టెన్ గ్రేడు ఇక్కడ లభ్యమవుతోంది షవల్ డంపర్ మరియు సర్ఫేస్ మైనర్ విధానంతో ఇక్కడ బొగ్గు తవ్వాలని సింగరెడ్డి సంస్థ యోచిస్తోంది ఈ భారీ ఓపెన్ కాస్ట్ గనిలో సుమారు పన్నెండు వందల మంది ఉద్యోగులకు అలాగే మరో పన్నెండు వందల మంది సోర్స్ ఉద్యోగులకు పనిచేసే అవకాశం ఉంది ఈ సందర్భంగా నైనీ బ్లాక్ జనరల్ మేనేజర్ గా పనిచేసి ప్రస్తుతం అడ్వైజర్గా కొనసాగుతున్న శ్రీ సిహెచ్ విజయరావు మాట్లాడుతూ సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ ప్రత్యేక కృషి వలనే నైనీ బ్లాక్ కు సాకారమైందన్నారు నెల నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించి సమీక్ష నిర్వహించడమే కాకుండా ఆయన స్వయంగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్కు వచ్చి ముఖ్యమంత్రిని ఇతర అధికారులను కలిసి నైనీ బ్లాక్ కు కోరారన్నారు నైని బొగ్గు బ్లాకుకు సంబంధించి అనుమతుల విషయంలో జిల్లా కలెక్టర్తో పాటు స్థానిక అధికారులు ప్రజాప్రతినిధులు పూర్తి సహకారం అందిస్తున్నారని ఆయన ధన్యవాదాలు తెలియజేశారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ గారి ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా మూడు వందల మెగావాట్ల సోలార్ విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు చురుకుగా పనులు సాగుతున్నాయి మొదటి దశ పనులు దాదాపు పూర్తికాగా కొన్ని చోట్ల నుంచి విద్యుత్ ఉత్పాదన ఇప్పటికే ప్రారంభమైంది రామగుండం మూడు ఏరియాలో మరో పదిహేను మెగావాట్ల సోలార్ విద్యుత్ విభాగానికి ఇటీవల సింగరేణి జరిపారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఈఎన్ఎం శ్రీ డి సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆ విశేషాలంటూ ఇప్పుడు చూడవచ్చు రామగుండం మూడు ఏరియా పరిధిలో నిర్మాణంలో ఉన్న యాభై మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ నుంచి మరో పదిహేను మెగావాట్ల సోలార్ విభాగాన్ని జనవరి ఇరవై తేదీన టీఎస్ ట్రాన్స్కోకు అనుసంధానం చేశారు సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు డైరెక్టర్ ఈఎండ్ఎం శ్రీ డి సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ఐఆర్ నైన్ల నుంచి పదిహేను మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తిని గ్రిడ్కు అనుసంధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు పదిహేను మెగావాట్ల సోలార్ విద్యుత్ విభాగాన్ని అనుసంధానం చేయడం పట్ల సంస్థ చైర్మన్ మరియు ఎండీ శ్రీ ఎన్ శ్రీధర్ తన హర్షం వ్యక్తం చేశారు దీనికోసం శ్రవించిన అధికారులు మరియు ఉద్యోగులు సిబ్బందికి తన అభినందనలు తెలియజేశారు సింగరేణి సంస్థ ఇప్పటికే యాభై మెగావాట్ల గల ప్లాంట్ నుంచి గత నవంబర్ ఇరవై ఏడవ తేదీన పదిహేను మెగావాట్లను గ్రిడ్కు అనుసంధానం చేసింది దీంతో రామగుండం మూడు సోలార్ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు యాభై మెగావాట్లలో ముప్పై మెగావాట్ల సోలార్ విద్యుత్తును ట్రాన్స్కోకు అనుసంధానం చేసినట్లయింది ఇదిలా ఉండగా మొదటి దశలో సింగరేణి సంస్థ నిర్మిస్తున్న నూట ఇరవై తొమ్మిది మెగావాట్ల గల సోలార్ ప్లాంట్లో ఇప్పటికే ఎనభై ఐదు మెగావాట్ల సింగరేణి సోలార్ పవర్ ను ట్రాన్స్కోకు అనుసంధానం చేశారు ఈ దశలో ఇంకా మిగిలిన ఇరవై మెగావాట్ల విభాగాలను కూడా ఈ నెల చివరికల్లా అనుసంధానం చేయాలని సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశించారు పదిహేను మెగావాట్ల సోలార్ విద్యుత్ అనుసంధానం తర్వాత జరిగిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథి మరియు డైరెక్టర్ఎన్ఎం శ్రీ డి సత్యనారాయణరావు మాట్లాడుతూ రామగుండం మూడి ఏరియాలో యాభై మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్తో పాటు ఓపెన్ కాస్ట్ గనులపైన మరో ఇరవై రెండు మెగావాట్ల సోలార్ ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని మొత్తం మీద చూస్తే ఆర్జీ త్రీ ఏరియా సింగరేణిలోనే అత్యధిక సోలార్ పవర్ ప్లాంట్ ఉత్పత్తి చేసే కేంద్రంగా నిలవనుందని పేర్కొన్నారు కొత్త లేట్ అయినప్పటికీ మనం రెండో పదిహేను మెగావాట్లని చాలా తొందరగా కమిషన్ చేసినట్టు ఇక్కడ ఉన్న టీం అందరినీ ఆ చిత్రి టీం అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సూర్యనారాయణ ఈ సందర్భంగా మాట్లాడుతూ సోలార్ పవర్ ప్లాంట్కు సంబంధించి పూర్తి సహాయ సహకారాలను తమ ఏరియా నుంచి అందిస్తున్నామన్నారు ఓపెన్ కాస్ట్ డంప్ యార్డ్లపై నిలపిస్తున్న ప్రయోగాత్మక ప్లాంట్ కూడా విజయవంతం చేయడానికి కృషి చేస్తామని పేర్కొన్నారు నాటి కార్యక్రమంలో ఇంకా అతిథులుగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ శ్రీ మిర్యాల రాజరెడ్డి జనరల్ మేనేజర్ సోలార్ శ్రీ డివి సూర్యనారాయణ రాజు అధికారుల సంఘం ప్రతినిధి కె మల్లేశం బిహెచ్ఎల్ ఏజీఎం శ్రీ సుభాష్ బన్వాలికర్ టు డైరెక్టర్ ఏఎన్ఎం విశ్వరాజ్ రాజు ఏరియా ఇంజనీర్ రామలింగంతో పాటు ఏరియా అధికారులు పిఓ శ్రీనివాసరావు పిఓఓ టు నరేందర్ ఏజీఎం ఎఫ్ఎన్ శ్రీనివాసులు డీజీఎం సివిల్ డి శ్రీనివాస్ ఇంకా సింగరెడ్డి ధర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి డీజీఎం సోలార్ శ్రీనివాస్ ఇతరులు పాల్గొనడం జరిగింది రామగుండం రీజన్లోని మూడు ఏరియాల విద్యుత్ వినియోగంలో ముప్పై శాతం సోలార్ ప్లాంట్ ద్వారానే వినియోగించుకునే సదవకాశం ఏర్పడనుంది ఈ యాభై మెగావాట్ల సోలార్ ప్లాంటు ఫిబ్రవరి చివరి నుంచి పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభిస్తే నెలకు నూట డెబ్బై ఎనిమిది లక్షల రూపాయలను అలాగే ఏడాదికి ఇరవై ఒక్క కోట్ల రూపాయలను కంపెనీ ఆదా చేయగలుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం వారి మేరకు సింగరేణి వైద్య విభాగంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు కొత్తగూడెం జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్స్ పరియుప శ్రీ ఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు సింగరేణి మెయిన్ ఆసుపత్రి కొత్తగూడెంలో వైద్య సిబ్బంది మరియు మెడికల్ స్టాఫ్ కు కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ఇటీవల నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు పా శ్రీ ఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ ఆపరేషన్స్ మరియు శ్రీ ఎస్ చంద్రశేఖర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నైన్టీన్ వ్యాక్సినేషన్ పై ఎటువంటి అపోహలు వద్దన్నారు మొదటి విడతగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మెయిన్ ఆసుపత్రిలో సుమారు రెండు వందల మందికి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు ఈ కార్యక్రమాన్ని అన్ని ఏరియా ఆసుపత్రుల్లో ప్రభుత్వ వైద్యుల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ డైరెక్టర్ ఓపి శ్రీ దేవి కుమార్ తో పాటు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మంతా శ్రీనివాస్ డాక్టర్ డాక్టర్ పి సుజాత శ్రీ విక్టర్ వందనం శ్రీమతి జి వి శ్రీనివాసరావు ఇంకా ఇతరులు జరిగింది సింగరేణి కార్మికుల బిడ్డలు అలాగే సమీప గ్రామాల ప్రజలకు సంబంధించిన యువకులకు ఉచిత ఉపాధి అవకాశ శిక్షణలు అనేకం ఇస్తోంది సింగరేణి సేవా సమితి దీనిలో భాగంగా గత కొన్నేళ్లుగా సింగరేణి సేవా సమితి ద్వారా ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ఉచిత శిక్షణలు అందించడం జరిగింది గత ఏడాది నిర్వహించిన శిక్షణలో ముప్పై ఐదు మంది ఆర్మీలో సెలెక్ట్ అయ్యారు ఈసారి నిర్వహించబోయే ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కోసం ప్రత్యేకించి శిక్షణ శిబిరాల్ని పదకొండు చోట్ల నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన సెలెక్షన్స్ని ఇటీవల అన్ని ఏరియాలో నిర్వహించారు ఆ విశేషాలతో కొన్ని వార్త మీకు ఇప్పుడు అందిస్తున్నాం సింగరేణి సంస్థ సింగరేణి సమీప గ్రామాలు మరియు ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలు అలాగే సింగరేణి మాజీ కార్మికులు కార్మికుల పిల్లల్లో నిరుద్యోగ యువతకు సింగరేణి సమితి ద్వారా వివిధ రకాల ఉపాధి అవకాశ ఉద్యోగ అవకాశ శిక్షణలు ఇస్తోంది దీనిలో ప్రధానంగా ఆర్మీ మరియు పోలీసు నియామకానికి సంబంధించి ప్రత్యేక శిక్షణలు గత పదిహేను సంవత్సరాలుగా ఇస్తూ వస్తోంది ఆర్మీలో ఎంపిక కోసం సింగరేణి సంస్థ రెండు వేల ఏడవ సంవత్సరం నుంచి ఇస్తున్న ప్రత్యేక శిక్షణ వల్ల వందలాది మంది సింగరేణి ప్రాంత యువత ఆర్మీలో ఉద్యోగాలు సంపాదించారు గత ఏడాది కూడా సింగరేణి సంస్థ రెసిడెన్షియల్ పద్ధతిలో నిర్వహించిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ వల్ల దాదాపు ముప్పై ఐదు మంది ఆర్మీలో ఉద్యోగం పొందారు సింగరేణి సంస్థ ఉచితంగా ఈ శిక్షణ కార్యక్రమాల్ని అందజేస్తోంది వచ్చే మార్చి నెల ఐదవ తేదీ నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు సికింద్రాబాద్ సమీపంలోని హక్కింపేట స్పోర్ట్స్ స్కూల్లో ఇండియన్ ఆర్మీ వారు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్న నేపథ్యంలో సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ శ్రీధర్ ఆదేశం మేరకు సింగరేణి వ్యాప్తంగా ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణా శిబిరాలను ప్రారంభిస్తున్నారు దీనికోసం ఎంపిక చేసే కార్యక్రమాన్ని ఇటీవల అన్ని ఏరియాలోనూ చేపట్టడం జరిగింది దీనిపై సంక్షిప్తంగా ఏరియాల విశేషాలను మీకు అందిస్తున్నాం కొత్తగూడెం ఏరియా మరియు కార్పొరేట్ ఏరియాలకు సంబంధించి ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ శిబిరం కోసం ఎంపిక కార్యక్రమాన్ని స్థానిక ప్రకాశం స్టేడియంలో నిర్వహించారు నాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ సిహెచ్ నరసింహరావు జనరల్ మేనేజర్ పర్సనల్ వెల్ఫేర్ అండ్ సిఎస్ఆర్ శ్రీ కె బసవయ్య అతిథులుగా పాల్గొన్నారు డీజీఎం పర్సనల్ శ్రీ శామ్యోల్ సుధాకర్ మరియు డీజీఎం పర్సనల్ శ్రీ దన్పాల్ శ్రీనివాసల పర్యవేక్షణలో తొలి విడతగా ఎపిక కార్యక్రమాన్ని నిర్వహించారు మొత్తం మంది పరుగు పోటీలకు తేలగా ఏడు నిమిషాల వ్యవధిలో పదహారు వందల మీటర్ల పరుగు పంద్యాన్ని పూర్తి చేయడాన్ని లక్ష్యంగా నిర్దేశించడంతో దీనిలో నూట అరవై రెండు మంది అర్హత సాధించారు సింగరేణి ప్రధాన ఆసుపత్రి వైద్యులు శ్రీ శశికిరణ్ శ్రీకాంతరావు శ్రీ వెంకటరమణ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్య పరీక్షల తర్వాత నూట ఎనిమిది మంది అర్హత సాధించారు వీరిలో మెరిట్ ఆధారంగా యాభై మందిని తుది శిక్షణకు ఎంపిక చేశారు ఇరవై తేదీ నుంచి స్థానిక రుద్రంపూర్లోని జైశంకర్ పెరేడ్ గ్రౌండ్స్లో నలభై రోజుల పాటు వీరికి ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు మరుగురి ఏరియాలో జరిగిన ప్రీ ఆర్బీ రిక్రూట్మెంట్ ఎంపిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏరియా జిఎం శ్రీ జక్కం రమేష్ హాజరయ్యారు ఎంపిక కోసం సమీప గ్రామాలు మరియు కార్మికుల పిల్లలు మొత్తం కలిపి నూట అరవై మంది అభ్యర్థులు పాల్గొన్నారు జెండా ఊపి పరుగు పందెం కార్యక్రమాన్ని జీఎం ప్రారంభించారు అనంతరం వివిధ రకాల ప్రాథమిక అర్హతలను పరిశీలించిన తర్వాత యాభై మందిని నలభై ఐదు రోజుల శిక్షణా కాలం కోసం ఎంపిక చేశారు ఇల్లెందు ఏరియాలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపిక కార్యక్రమంలో మొత్తం ఎనభై మంది అభ్యర్థులు హాజరయ్యారు కార్మికుల పిల్లలు పది మంది విశ్రాంత కార్మికుల పిల్లలు పదిహేను మంది జేకే కోయగూడెం ఓసి నిర్వాహితులు ఇరవై ఐదు మంది ఇల్లెందు పరిసర ప్రాంతాల వారు మొత్తం ముప్పై మంది పాల్గొన్నారు ప్రాథమిక పరుగు పందెం అలాగే ఇతర పరిమితులను పరిశీలించిన తర్వాత మొత్తం యాభై మందిని శిక్షణ కోసం ఎంపిక చేశారు అలాగే కూడా రిక్రూట్మెంట్ ర్యాలీలో శిక్షణ పొందడం కోసం యువకుల్ని ఎంపిక చేశారు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలు సంక్షిప్తంగా రామకొండం ఒకటి ఏరియాలోని స్థానిక జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణా శిబిర ఎంపికలో నూట మంది అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు పదహారు మీటర్ల పరుగు పద్యం కార్యక్రమాన్ని ఏరియా జిఎం శ్రీ కే నారాయణ జెండా ఊపి ప్రారంభించారు ఇక్కడ నిర్వహించిన వివిధ రకాల ఎంపిక పరీక్షల్లో నూట నలభై ఏడు మంది పాల్గొనగా వీరి నుంచి యాభై మంది అభ్యర్థుల్ని ఎంపిక చేశారు ఈ అభ్యర్థులకు రోజుల పాటు శారీరక దారిద్య శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని పేర్కొన్నారు రామకుండం రెండు ఏరియాలో క్లైన్ కాలనీలో గల డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్టేడియంలో ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎం సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని జెండా ఊపి పరుగు పద్యాన్ని ప్రారంభించారు అనంతరం వివిధ రకాల పరీక్షలను చేశారు ఈ ఎంపిక పరీక్షని అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల మొత్తం నూట ఇరవై మంది హాజరు కాగా వైద్య పరీక్షలో నూట పదిహేను మంది ఉత్తీర్ణత సాధించారు కాగా పరుగు పద్యంలో అరవై నాలుగు మంది ఎంపికయ్యారు వీరికి ఆ వెంటనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఏరియా శ్రీ సురేష్ పాల్గొన్నారు శిక్షణ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొంటూ ఉద్యోగం సాధించాలన్న పట్టుదలతో కృషి చేయాలని ఆయన యువతకు పిలుపునిచ్చారు రామకొండ మూడు ఏరియాలో స్థానిక రాణి రుద్రమదేవి క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ శిక్షణ శిబిరానికి సంబంధించిన ఎంపికలో డెబ్బై మంది స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు వీరికి పరుగు ఇతర పరీక్షలు నిర్వహించారు మొత్తం అరవై మంది వైద్య పరీక్షలకు హాజరు కాగా ఫలితాల్లో చేశారు వీరికి సంబంధించి ఒక కార్యక్రమాన్ని సిఆర్ కాలనీలో ప్రారంభించడం జరిగింది నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె సూర్యనారాయణ మాట్లాడుతూ సింగరేణి సంస్థ ప్రత్యేక శ్రద్ధతో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు ఆర్మీ పట్ల ఆసక్తి కలిగిన యువకులు శిక్షణ శిబిరంలో శ్రద్ధగా పాల్గొంటూ శారీరక దార్జ్య పరీక్షలో నెగ్గాలన్నారు అనంతరం రాత పరీక్ష కూడా ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు భూపాలపల్లి ఏరియాలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపిక కార్యక్రమానికి మొత్తం నూట అరవై ఏడు మంది దరఖాస్తు చేసుకోగా నూట నలభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఏరియా జిఎం శ్రీ ఈసీహెచ్ నిరీక్షన్ రాజు పరుగుపద్యం ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడు సింగరేణి సంస్థ సామాజిక బాధ్యత కార్యక్రమంగా యువతకు ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో పనిచేస్తుందన్నారు సింగరేణి సంస్థ ఇచ్చిన ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ప్రాథమిక పరీక్షల తర్వాత ఎంపికైన యాభై మంది అభ్యర్థులకు శిక్షణ శిబిరాన్ని ప్రారంభించడం జరిగింది బెల్లపల్లి రీజియన్ జరిగిన ఎంపిక కార్యక్రమంలో స్థానిక యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు వీరి నుండి దాదాపు నూట యాభై మందిని ఎంపిక చేయడం జరిగింది శ్రీరాంపూర్ ఏరియాలో నిర్వహించిన ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపిక కార్యక్రమంలో మొత్తం నూట నలభై మంది పాల్గొన్నారు వీరిలో పదమూడు మంది భూ నిర్వాసిత అభ్యర్థులు కాగా వారిలో భీమారం ఇందారం మంచిర్యాల నిర్మల్ నుంచి కూడా అభ్యర్థులు రావడం జరిగింది ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కందుకూరి లక్ష్మీనారాయణ పరుగుపద్యం పోటీని జెండా ఊపి ప్రారంభించారు అనంతరం వివిధ రకాల పరీక్షల్ని నిర్వహించి మొత్తం యాభై మందిని శిక్షణ తరగతుల కోసం ఎంపిక చేశారు శిక్షణ కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొని ఉత్తిళ్ళు కావాలని ఈ సందర్భంగా శ్రీ లక్ష్మీనారాయణ మందమరి ఏరియాలో స్థానిక సింగరేణి హై స్కూల్ గ్రౌండ్స్ లో నిర్వహించిన ఎంపిక కార్యక్రమంలో మొత్తం నూట ఎనిమిది మంది పాల్గొన్నారు ఇక్కడ నిర్వహించిన పదం పోటీని ఏరియా శ్రీ చింతల శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరెడ్డి సేవా సమితి ద్వారా సింగరెడ్డి సంస్థ అందిస్తున్న ఈ చక్కని శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలన్నారు బెల్లంపల్లి ఏరియాలో తొంభై ఒక్క మంది అభ్యర్థులు ప్రీ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ బి సంజీవ్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు పరుగుబందం ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు సింగరేణి సంస్థ నిర్వహించే ఈ ర్యాలీ వల్ల ప్రతి ఏడాది పది నుంచి ఇరవై శాతం మంది ఎంపిక అవుతున్నారన్నారు శ్రద్ధతో శిక్షణ కార్యక్రమంలో పాల్గొని ఉద్యోగాలు సాధించాలని ఆయన పిలుపునిచ్చారు పై కార్యక్రమాల్లో ఏరియా ఉన్నతాధికారులు పర్సనల్ అధికారులు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు కూడా పాల్గొనడం జరిగింది ఇవి ఈ వారం సింగరేణి వచ్చే వారం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే